ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುರ್ ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಗುರುವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಬಿಸಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿದಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮೋ ನಮಃ. ಮನೋಜವಂ ಮಾರುತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾದಾತ್ಮಜಂ ವಾನರೈದು ಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయం. ప్లవనవ సంవత్సరంలో అందులో డిసెంబర్ నెల మాసమునందున ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితము ఉంటుంది అన్న వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. మొట్టమొదటి రాశి అయినటువంటిది మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసమునందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము. మేషరాశి వారికి ఘాతవారము ఆదివారం. ఆదివారం రోజున మేషరాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు, కాబట్టి కుజునికి ప్రీతికరంగా కిలోంబ చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో సద్బ్రాహ్మణునికి కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతయే, అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది. అలాగే ఆర్థికంగా కూడా బాగానే ఉండగలుగుతారు. అలాగే మేషరాశి వారికి అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రము 1 పాదం మాత్రము ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు అశ్విని నక్షత్ర జాతకులు అయినచో వైఢూర్యం రత్నం ధరించవచ్చును, కేతు అధిపతి కాబట్టి. అలాగే మీరు భరణి నక్షత్ర జాతకులు అయినచో శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రం రత్నం ధరించిన ఎడల శుభదాయకంగా ఉంటుంది. అలాగే మీరు కృత్తికా నక్షత్ర జాతకులు అయినచో అధిపతి సూర్యుడు కాబట్టి కెంపు రత్నం ధరించిన ఎడల ఈ రాశి వారికి విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసం నందున 8వ ఇంట కుజుడు ఉండడం వలన అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు బాగా ఉంటాయి. జీవితం అంతా కూడా సతపథమయ్యే అవకాశాలు చాలా ఏర్పడుతూ వస్తుంటాయి. అలాగే దూర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, ఆర్థికంగా నిలదొక్కుకోలేరు, మానసిక ఇబ్బందులు బాగా ఉంటాయి, అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది, మందబుద్ధిగా ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, ప్రతి విషయంలోనూ కూడా వ్యతిరేకత బాగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. వీలైనంత వరకు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకునేలా కొద్దిగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే శివుడికి అభిషేకం చేసుకునేలా విశేషమైన ఫలితం మీకు లభించగలదు. వీలైనంత వరకు రాహుకాల పూజలు చేసుకున్న ఎడలా కూడా మీకు చాలా వరకు ఉపశమనం కలిగి ఆర్థికంగా మెల్లమెల్లగా నిలదొక్కునే అవకాశం చాలా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.